మీనరాశి. మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. 2020 జనవరిన జరిగే శని భగవానుడి మార్పు వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వాభాద్రలోని 4వ పాదము, ఉత్తరాభాద్రలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు మీనరాశికి చెందినవి. స్వక్షేత్రంలోని శని భగవానుడి సంచార కారణంగా వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పొచ్చు. శని భగవానుడు మీనరాశి వారికి విశేషమైన శుభయోగాలనే ఇస్తాడని చెప్పొచ్చు. మీరు మనసులో ఏది కోరుకుంటే దాన్ని తక్షణమే శని భగవానుడు నెరవేరుస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏకాదశ స్థానంలో సంచరించే శని భగవానుడి వలన ఈ రాశిలోని అన్ని రంగాల వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఎగ్జామ్స్లో వారు కోరుకున్న ఫలితాలనే పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలో ఆర్థికాభివృద్ధిని చూస్తారు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి పూనుకుంటారు. అది వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. సంతానం కొనుక్కు ఎప్పటినుంచో ప్రయత్నించి నిరాశ నిస్పృహలతో ఉన్నవారు ఈ విషయంలో శుభవార్తను వింటారు. సంతాన యోగ్యత కలదు. అవివాహితులకు వివాహ యోగ్యత కలదు. శనిగ్రహం యొక్క అనుకూలత కారణంగా అతి సామాన్యుడు కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. అలాగే ఆయన నీచస్థితిలో ఉంటే గొప్పవారు కూడా క్షణాల్లో రోడ్డు మీదకు వస్తారు. శని భగవానుడు ఇచ్చే ఫలితాలకు తిరుగుండదని చెప్పచ్చు. మీనరాశి వారికి నూతన వాహన ప్రాప్తి కలదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలదు. ఉన్నత చదువులకే విదేశీయాన కొరకు ప్రయత్నిస్తున్న వారు తమ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కలదు. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ధనాభివృద్ధిని చూస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు. కళాకారులకు వారి శ్రమకు ప్రతిభకు తగిన ప్రతిఫలము, గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదుగుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా కొంతవరకు అనారోగ్యం పాలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ అవసరము. పొరపాటును కూడా మధ్యవర్తిత్వానికి పోకండి. మీరు ఏమాత్రమూ ఊహించని అనారోగ్య సమస్యలు, దాని కారణంగా అధిక మొత్తం ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇతరులకు రుణాలు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కొరకు శివారాధన, శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ధరించవలసిన అదృష్టరత్నము పచ్చ కనకపుష్య రాగం. వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు ఎరుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లాయిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.